అవ్వాతాతలపై కసి తీర్చుకుంటోంది చంద్రబాబు అండ్ ఎల్లో మీడియా టీమ్. నిమ్మగడ్డ రమేష్ ద్వారా వాలంటీర్లపై ఫిర్యాదు చేయించారు చంద్రబాబు. వాలంటీర్లు పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాలు ఇవ్వకూడదంటూ నిమ్మగడ్డ రమేష్ ఎల్లో మీడియా ఫిర్యాదు చేసింది. నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదుతో వాలంటీర్లపై ఆంక్షలు విధించింది ఈసీ. అవ్వాదాతలకు పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదంటూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. కోడ్ ముగిసే వరకు పెన్షన్ ఇతర సంక్షేమ పథకాల పంపిణీకి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సూచించింది. అవ్వాతాతలపై కసి తీర్చుకుంటోంది చంద్రబాబు అండ్ ఎల్లో మీడియా టీమ్. నిమ్మగడ్డ రమేష్ ద్వారా వాలంటీర్లపై ఫిర్యాదు చేయించారు చంద్రబాబు. వాలంటీర్లు పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాలు ఇవ్వకూడదంటూ నిమ్మగడ్డ రమేష్ ఎల్లో మీడియా ఫిర్యాదు చేసింది. నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదుతో వాలంటీర్లపై ఆంక్షలు విధించింది ఈసీ. అవ్వాతాతలకు పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదంటూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. కోడ్ ముగిసే వరకు పెన్షన్ ఇతర సంక్షేమ పథకాల పంపిణీకి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 64 లక్షల మంది పెన్షనర్ల పైన కక్ష తీర్చుకునేలాగా వ్యవహరిస్తోంది. ఈ నెల 1వ తేదీన పెన్షనర్లకు అందాల్సినటువంటి పెన్షన్ నేరుగా వాలంటీర్ల ద్వారా భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రంలో లేని విధంగా 60 ఏళ్ళు పైబడిన అవ్వాతాతలందరికీ కూడా ఇంటికి తీసుకువెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి విధానానికి తెలుగుదేశం పార్టీ అడ్డు తగిలింది. ఎలక్షన్ కమిషన్కి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీని ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పంపిణీ చేయించకూడదని చెప్తూ ఒక ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదుకి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి సంజయ్ కుమార్ అండర్ సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ సంజయ్ కుమార్ ఒక ఆదేశాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి పంపించారు. అందులో వాలంటీర్లు ఈ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇంటింటికి వెళ్ళి పెన్షన్ని పంపిణీ చేయకూడదని చెప్పేసి ఆదేశించారు. అదేవిధంగా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారు, లబ్ధిదారులకు సంబంధించినటువంటి డేటా ఉన్నటువంటి మొబైల్ లేదా ట్యాబ్స్ వినియోగించకూడదని ఆదేశించింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని దీని పంపిణీకి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. వాస్తవానికి వాలంటీర్లు 1వ తేదీన ప్రతి నెల 1వ తేదీన ఇంటింటికి తీసుకెళ్ళి పెన్షనర్లకి ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3000 రూపాయల పెన్షన్ అందిస్తోంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందిస్తున్న ఈ పెన్షన్ భారతదేశంలోనే అత్యధికమైనటువంటి పెన్షన్ అమౌంట్. అదేవిధంగా అత్యధిక లబ్ధిదారులు ఉన్నారు, 64 లక్షల మంది పెన్షనర్లు, ఇందులో వృద్ధులు, వితంతులతో పాటుగా వికలాంగులు, అదేవిధంగా ఒంటరి మహిళలు, ఆ కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆసరా పెన్షన్ అందుకుంటే వాళ్ళంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. వీరికి ప్రతి ఆ నెల కూడా రాష్ట్ర ప్రభుత్వం 1వ తేదీని ఉదయాన్నే 5 గంటలకు సూర్యోదయం కంటే ముందే ఎవరైతే లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి 50 గ్రామీణ ప్రాంతాల్లో 50 ఇళ్లకు ఉన్నటువంటి వాలంటీరు, పట్టణ ప్రాంతాల్లో 100 ఇళ్లకు ఉన్నటువంటి వాలంటీర్ అందించడం ఆనవాయితీగా వస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు ఒక పాలసీ మ్యాటర్, ఇదేదో ఎన్నికల కోసం తీసుకునే నిర్ణయం కాదు. గత 4.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ వచ్చిన రోజు నుండి కూడా ఇది అమలవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ వాలంటీర్లని ప్రత్యేకంగా టార్గెట్ చేసి, వాలంటీర్ వ్యవస్థని టార్గెట్ చేసి వాలంటీర్ల ఉద్యోగాలు లేకుండా చేయాలంటే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు చేసింది. తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితులు కూడా వాలంటీర్ ఇప్పుడు 1వ తేదీన వెళ్ళి పెన్షన్ ఇస్తే ఒక్కసారిగా గత 4.5 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం అందుతుందో, ట్రాన్స్పరెంట్గా గతంలో చాలామంది పెన్షనర్లు ఇబ్బందులు పడేవాళ్ళు, ముఖ్యంగా 60 ఏళ్ళు పైబడి 65 ఏళ్ళు పైబడి 70 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మండు టెండర్లో నిలబడి పంచాయతీ కార్యాలయాల దగ్గర సొమ్మసిల్లు పడిపోయి పెన్షన్లు తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. దాన్ని విముక్తి కలిగించి ఈరోజు ఇంటికే తీసుకెళ్ళి ఎంతోమంది అనారోగ్యంతో ఉంటారు వృద్ధులు, వికలాంగులు. ఇప్పుడు ఈ మండు వేసవిలో వాళ్ళు ఇప్పుడు సచివాలయాలకో లేకపోతే పంచాయతీ కార్యాలయాలకో వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితిని తెలుగుదేశం పార్టీ సృష్టించాలనుకుంది. సో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి, తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఏదైతే నిమ్మగడ్డ ప్రసాద్ ఒక ఆర్గనైజేషన్, నిమ్మగడ్డ రమేష్ ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు, గతంలో ఎన్నికల కమిషనర్గా పనిచేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అత్యంత అనుకూలమైన వ్యక్తిగా
అనేక చర్చా వేదికలు కూడా తెలుగుదేశం పార్టీ కోసం పెట్టినటువంటి వ్యక్తిగా ఒక మేధావి ఆ ముసుగులో ఒక ఫారంని క్రియేట్ చేయడం, దాన్ని తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడం, జన్మభూమి కమిటీ లాంటి వ్యవస్థల నుండి విముక్తి కలిగి ప్రజలకు ఈరోజు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వచ్చి ఇంటికి పెన్షన్ అందించేటువంటి ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అందిస్తున్నటువంటి తరుణంలో ఈ నెల 1వ తేదీన, అంటే రేపు రాబోయే 1వ తేదీన, ఇది ఇయర్ ఎండింగ్ కాబట్టి 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఎప్పట్లాగే ప్రతి ఇంటికి వచ్చి వాలంటీర్లు తమకు పెన్షన్ అందిస్తారని ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఆ పెన్షన్ ఎలా అందుతుందో లేదో, లేదా పెన్షన్ కోసం మండు టెండర్లు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తాం, ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఏప్రిల్ నెల వస్తుంది, ఏప్రిల్ 3వ తేదీ అంటే ఇంకా తీవ్రతరం అవుతాయి. ఇప్పటికే 40 డిగ్రీలు పైబడి ఎండలు రాష్ట్ర వ్యాప్తంగా కాస్తున్న తరలి ఈ మండు టెండర్లో వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితిని క్రియేట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు దీని పట్ల పెన్షనర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. వాలంటీర్ వ్యవస్థపైన వరుసగా దాడి చేస్తుంది తెలుగుదేశం పార్టీ. పవన్ కళ్యాణ్ ఒకవైపు వాలంటీర్లు ఏ విధంగా అయితే వాలంటీర్లు ఉన్నటువంటి మహిళలను కించపరిచేలాగా ఆడపిల్లల అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. నిన్న కాక మొన్నే వాలంటీర్లకు సంబంధించి తీవ్రవాదులు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపైన అభండాలు వేశారు. అంతకు ముందు రోజు పొద్దుటూరుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రవీణ్ రెడ్డి వాలంటీర్లు రోడ్ల మీద బట్టలు ఇప్పించి కొడతానని చెప్తూ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి, వాలంటీర్లపైన అపహాస్యం చేస్తూ వాలంటీర్ల ఆత్మహత్యలు చేసుకునేలాగా, ఒక వాలంటీర్ ఆత్మహత్య చేసుకునేలాగా ట్రోలింగ్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా ఎన్నికల కమిషన్కి కూడా వాలంటీర్ వ్యవస్థపైన ఫిర్యాదు చేసి ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని అడుగుతుంది. దీనివల్ల ప్రధానంగా నష్టపోయేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కక్ష తీర్చుకుంటుంది పెన్షనర్ల మీద అన్నట్టుగా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు, తెలుగుదేశం పార్టీ కొన్ని ఫిర్యాదులు నేరుగా ఇస్తుంది. ఇదే వాలంటీర్లకు సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఫిర్యాదు ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈ ఫిర్యాదు చేయించింది. ఫిర్యాదు చేయించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఒక ఆదేశాలు ఇచ్చింది. డిబిటీ విధానంలో పెన్షనర్లకు మాత్రమే నేరుగా ఇంటికి వెళ్ళి నగదు రూపంలో ఇస్తున్నట్టు పరిస్థితి. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మానవత కోణం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు వృద్ధులు, వికలాంగులు, మండు టెండర్లో అనేక రోజుల తరబడి పెన్షన్ కోసం ఎదురు చూసి మూర్చపోయినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. కానీ అటువంటి వ్యవస్థకి స్వస్తి పలికి ప్రతి ఒక్క వృద్ధుడికి, వికలాంగురాలకి, ఆ ఒంటరి మహిళలకి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, ఎందుకంటే చాలామంది వృద్ధులు బెడ్ రిడన్ అయి ఉంటారు, వాళ్ళు అనారోగ్య సమస్యలు ఉండుంటాయి, వయసు పైబడిన తర్వాత నడవలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదు వల్ల, తెలుగుదేశం పార్టీ కక్షపూరితంగా చేసినటువంటి ఫిర్యాదు వల్ల, తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనం కోసం చేసినటువంటి ఫిర్యాదు వల్ల ఈరోజు మళ్ళీ మండు టెండర్లోకి వృద్ధులు, వికలాంగులు ఈ మండు టెండర్లో రోడ్ల మీద నడుచుకుంటూ వచ్చి ఆ పంచాయతీ కార్యాలయాల చుట్టూ అక్కడ దిగించి, ప్రధానంగా ఇది గిరిజన ప్రాంతాల్లో అయితే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు వాలంటీర్ల ద్వారా కాకుండా పెన్షన్ పంపిణీ చేయాలంటే, ఇప్పుడు సాధారణంగా మళ్ళీ ఆ పంచాయతీ కార్యాలయాలకు రావాలంటే గిరిజన ప్రాంతాల్లో 30-40 పంచాయతీలు కలిపి, 30-40 హ్యామ్లెట్స్ కలిపి ఒక పంచాయతీలో ఉంటాయి. ఆ పంచాయతీ కార్యాలయానికి వెళ్ళి ఆ 30-40 గ్రామాలు కొండలన్నీ దాటుకొని ఆ వృద్ధులు, ఆ వికలాంగులు, ఒంటరి మహిళలు కొండలు దిగి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు పెన్షన్ అందుకోవడం అన్నది తీవ్రమైనటువంటి సమస్యగా మారుతుంది. ఈ సమస్యని మానవత కోణంలో కూడా ఆలోచించుకున్న పూర్తి రాజకీయ దృక్పథంతో, రాజకీయ దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీ చేసిన ఫిర్యాదు